అప్పుడు ఇమీడియట్గా చేసుకునేదానికి కైండ్ ఆఫ్ టొమాటో వేసి చేస్తున్న దోశ. సో ఫర్మెంటేషన్ ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ సోక్డ్ ద మిల్లెట్ దెన్ డ్రైడ్ ఇట్ అండ్ మేడ్ పౌడర్ అప్పటికప్పుడు వెంటనే చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ వి యూజువలీ స్టోర్. ఒక కేజీ అయినా అలా రైస్ కానీ, ఇప్పుడు సిరిధాన్యాలు రైస్ ఎక్కడో బయట వెళ్ళారు వచ్చారు వెంటనే చేసుకోలేరు. సో అప్పటికి ఏం చేసుకోవచ్చు అంటే ఒక కేజీ సిరిధాన్యాలు ఏదైనా రైస్ సోక్ చేసి దాన్ని ఎండేసి తర్వాత అలాగే ఒక కేజీ ఉంచుకోండి. అప్పటికప్పుడు మళ్ళీ 20 మినిట్స్ వెంటనే సోక్ చేసి చేసుకోవచ్చు. 6 అవర్స్ 8 అవర్స్ ఉండాల్సిన ఆగాల్సిన పని ఉండదు. సో ఎమర్జెన్సీ కోసం ఒక బ్యాకప్గా అలా పెట్టుకుంటే మంచిది. సో పిండి కూడా అంతే. సో బ్రేక్ఫాస్ట్ యూజువలీ వీ యూస్ పిండితో ఏమైనా చేయాలంటే, పొద్దున్న లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ రెడీ కావాలంటే ముందు రోజు రాత్రి చేసి పెట్టేలాంటివి కొన్ని ఉంటాయి. కానీ అప్పటికప్పుడు కావాలన్నప్పుడు బియ్యంనే మీరు నానేసి దాని తర్వాత ఎండేసి పౌడర్ చేసుకొని ఉంటే అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వాడుతున్న ఇంగ్రీడియంట్స్ 1:4 ratio బేసన్. బేసన్ ఇస్ ద ప్రోటీన్ ఎలిమెంట్ ఇన్ దిస్. సో 1 part బేసన్ అయితే 4 parts సిరిధాన్యాలది పిండి, ఏదైనా పిండి వాడుకోవచ్చు. టొమాటో ప్యూరే 1 cup అంతా, కట్ ఆనియన్, కట్ చిల్లీస్, కొత్తిమీర పొడి అంతే, సాల్ట్. దిస్ ఇస్ ఆల్ వీఆర్ గోయింగ్ టు యూస్. 8 spoons ఆఫ్ సిరిధాన్యాల పిండి, 1:4 ratio since I have used 8 spoons, 2 spoons of besan, senagapindi, salt, tomato puree. రెగ్యులర్ టొమాటోస్ గ్రైండ్ చేసింది అంతే. కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. ఎన్షూర్ దెర్ ఆర్ నో లంప్స్, చేత్తో కలిపితేనే మంచిది. రెగ్యులర్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి కలుపుకో. మిర్చి, మీరు కారం తినేంత. కొత్తిమీర, ఆనియన్ పైన అయినా వేసుకోవచ్చు, పిండిలో అయినా కలిపించు. ఇంత సన్నగా కట్ చేసేది కష్టం అంటే కొంచెం మిక్సీలో పల్స్ చేసి లేకుంటే కొంచెం అలా అలా దంచేసి వేసినా సరిపోతుంది. సో దిస్ దోశ కొంచెం ఉత్తప్పం లాగా లావుగా వేస్తాం. సిమ్లో కాల్చాలి, నాట్ వెరీ హై ఫ్లేమ్, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కాల్స్తే లావుగా ఉండేదానివల్ల నిదానంగా
మధ్యలోనూ కాలాలి, పచ్చి పచ్చిగా ఉండకుండా. హై ఫ్లేమ్లో చేస్తే పచ్చిగా ఉంటుంది లోపల. సో లావు వేసిన దోశలు మీడియం టు సిమ్ ఫ్లేమ్లో కాలిస్తే నిదానంగా కాలుతుంది, పైన గోల్డెన్గా అవుతుంది. మీకు రాత్రికి శాంపిల్ ఇస్తాం. సో దట్ వాజ్ అ ఇన్స్టెంట్ దోశ రెసిపీ. ఇంకేం కాంప్లికేషన్స్ లేదు, అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది. ముందు రోజు నానబెట్టేది మర్చిపోయాము, ఇది చేసేది మర్చిపోయాము అన్నప్పుడు సడన్గా బ్రేక్ఫాస్ట్కి గుడ్ రెడీ దోశ.